దేవుని ప్రేమించేవారు తప్పకుండా తన పొరుగువారిని ప్రేమిస్తారు. తమ పొరుగువారిని ఆదరించలేని వారు దేవుని ప్రేమ ఆదరణ ఎన్నటికీ పొందుకోలేరు. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు పేదవాడైన లాజరు కథ ఇదే నీతిని మనకు బోధిస్తుంది. ఈ కథలోని ధనవంతుడు విలాసవంతంగా ఆడంబరంగా జీవిస్తూ ఉంటాడు. మంచి ఖరీదైన రంగురంగుల బట్టలు, శ్రేష్టమైన ఆహారాన్ని భుజించేవాడు. ధనవంతుని జీవితం ఎంతో సౌకర్యవంతంగా, ఏ చిన్న ఇబ్బంది లేకుండా మంది మార్బలం సేవకులు బంధుమిత్రులతో కళకళలాడుతూ జీవించేవారు. ఇక ఈ కథలోని మరో క్యారెక్టర్ లాజరు అనే పేదవాడు. ఇతనిని ఆదరించేవారు ఎవరూ లేరు. ఒళ్ళంతా కురుపులతో, బలహీనమైన శరీరంతో ఆ పేదవాడు ఇక తిరిగి ఓపిక కూడా లేక ధనవంతుని ఇంటి ముందు పడి అతని భోజనపు బల్ల మీద నుండి క్రింద పడిన ఆహారాన్ని ఆ ఇంటి సేవకులు తెచ్చి బయటపడేస్తే ఆ ఇంగిలి ఆహారంతోనే తన కడుపు నిప్పుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. కుక్కలు వచ్చి అతనికి దొరికిన ఆ కొద్దిపాటి ఆహారాన్ని కూడా లాగేసుకునేవి. అంతేకాదు, అతని శరీరంపై ఉన్న కురుపుల్ని నాకుతూ ఆ పేదవాడిని బాగా ఇబ్బంది పెట్టేవి. అలా దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న ఆ పేద బిచ్చగాడు ఒకరోజు మరణిస్తాడు. మరణంతో ఆ పేదవాడు ఈ భూమి మీద అతను అనుభవించిన బాధల నుండి, పడిన వేదన నుండి విముక్తుడవుతాడు. అంతకంటే ముఖ్యంగా అతడు దేవదూతల ద్వారా కొనుక్కోబడ్డాడు. తన పితరుడైన అబ్రహాము రొమ్మున ఆనుకోబడ్డాడు. ఈ పేదవాడు మరణించిన మరి కొన్నాళ్లకు ధనవంతుడు కూడా మరణిస్తాడు. అయితే ఆ ధనికుడు పేదవనిలా దేవుని సన్నిధికి కాక పాతాళ మనబడే నిత్య నరకాగ్నికి కొనుక్కోబడ్డాడు. పాతాళంలో బాధలు అనుభవిస్తూ కనులెత్తి దూరం నుండి కనిపిస్తున్న అబ్రహామును, అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి అబ్రహాముతో, నా తండ్రి అయిన అబ్రహామ, నా ఎందుకు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని ప్రాధేయపడతాడు. అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవితకాలమంతా నీకిష్టమైనట్టుగా సుఖాలను అనుభవించావు, అదేవిధంగా ఈ లాజరు భయంకరమైన కష్టాలను అనుభవించాడని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే లాజరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు, అలాగే నీవుండే ఆ పాతాళానికి మేమున్న ఈ ప్రదేశానికి మధ్య పెద్ద అగాధం అన్నది. అక్కడి వారు ఇక్కడకు, ఇక్కడి వారు అక్కడకు రాలేరు పోలేరు అని ఆ ధనవంతుడితో చెబుతాడు. అప్పుడు ఆ ధనవంతుడు, అలాగైతే నాకు 5 సోదరులున్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకు నా తండ్రి ఇంటికి లాజరును పంపించమని ధనవంతుడు అబ్రహామును అడుగుతాడు. అందుకు అబ్రహాము, వారి వద్ద మోషే ఇంకా అనేక మంది ప్రవక్తలున్నారు, వారు బోధించు మాటలు వింటే వారికి నీ పరిస్థితి రాదు అని చెబుతాడు. ధనవంతుడు, అలా అనకండి, మృతులలో నుండి ఒకరు వారి యొద్దకు వెళ్ళి చెబితే వారు తప్పకుండా మారు మనసును పొందుకుంటారు అని ప్రాధేయపడగా, అందుకు అబ్రహాము, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళి చెప్పినా కూడా వారు నమ్మరని ఆ ధనికుని మాటలు తిరస్కరిస్తాడు. క్రీస్తు చెప్పిన ఈ ఉపమానంలో మనం తెలుసుకోవలసిన నిగూఢమైన మర్మాలు ఎన్నో ఉన్నాయి. మొదటగా, ఈ లోక సంబంధమైనవేవి మన వెంట రావు. రెండవది, మనం అనుభవించే సుఖ సంతోషాల వలన మనల్ని మనం మరిచిపోకుండా మన చుట్టూ ఉన్నవారిని కూడా ఆదరించాలి. మూడవది, ఈ లోకం విడిచిన తర్వాత పాతాళంలో ఆరని అగ్నిలో పడి బాధపడడం కంటే ఈ భూమి మీద నివసించేప్పుడే దైవజనుని మాటలు, జీవగ్రంథపు మర్మాలను మనం గ్రహించగలగాలి. నాలుగవది, ఆనాడు ప్రవక్తల మాటలు విని తమ జీవితాలను మార్చుకోలేని వారు మృతులలో నుండి లేచి వచ్చి చెప్పినా కూడా ఈ భూమి మీద ఉన్నవారు మారరు. నేడు యేసయ్య సజీవ వాక్యం గ్రహించి తెలుసుకోలేని వారు కూడా అంతే. అందుకే నేడే తొందరపడి క్రీస్తుని గురించి, ఆయన లోకానికి అందించిన రక్షణను గురించి తప్పకుండా మనం తెలుసుకోవాలి. ఇక చివరిగా ఐదవది, లోకంలో లభించే వాటిని అనుసరిస్తూ ఇక్కడ త్రాగి సుఖించి ఆపై మరణించి ఆ తరువాత బాధపడి ఉపయోగం ఏముంటుంది? కాబట్టి క్రీస్తును తెలుసుకున్న మనం ఆయనను అంగీకరించి ఆయన చూపిన రక్షణ మార్గంలో ప్రయాణించాలి. మన తోటి వారికి కూడా సువార్తను అందించి వారిని కూడా రక్షణకు పాత్రులుగా చేయాలి. ఒక చిన్న ఉపమానంలో దేవుడు ఇన్ని లోతైన మర్మాలను దాచిపెట్టి మనకు అందించాడు.
మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు మనమే గ్రహించాలి. పేదవాడైన లాజరులా ఉన్నామా, ఇక మన జీవితాలకు ఎలాంటి భయం లేదు. దేవుని రాజ్యం మనదే, కానీ పొరపాటున ధనవంతులలా మన సుఖాలు మనం చూసుకుంటూ జీవిస్తున్నామా? అయితే తప్పకుండా మనం మారాలి. రేపు మరణించాక బగచే కంటే నేడు ఈ లోకంలో ఉండగానే కుటుంబాన్ని రక్షణ బాటలో నడిపించి మనము మన కుటుంబంతో పాటు మన చుట్టూ ఉన్న వారిని కూడా ఆదరించి ప్రేమించుదాం. రేపటి దినాన నిజమైన వారసులుగా దేవుని రాజ్యంలో ప్రవేశించి మన పితరుడైన అబ్రహాము గారి రొమ్మున ఆనుకొని కూర్చొని మనము ధన్యులమవుదాం. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఇక క్రొత్త నిబంధనలో ఎక్కువసార్లు ప్రస్తావించబడిన ప్రవక్త ఏషియా ప్రవక్త అనే చెప్పవచ్చు. నాలుగు సువార్తలతో పాటు నూతన నిబంధన గ్రంథంలో ఈ ప్రవక్త పేరు గాని ఆయన ప్రవచనాలు గాని మొత్తం 85 సార్లు ప్రస్తావించబడ్డాయి. కీర్తనల గ్రంథం తరువాత ఏషియా గ్రంథంలోని వచనాలే నూతన నిబంధనలో ఎక్కువసార్లు మనకు కనిపిస్తాయి.